బంగారం ధర కొత్త రికార్డులు సృష్టిస్తుంది ఈ ఏడాదిలో బంగారం ఆల్ టైమ్ హైకి ముప్పై ఐదు సార్లు చేరుకుంది ఈ ఏడాది బంగారం ధర ముప్పై మూడు శాతం పెరిగింది రానున్న కాలంలో బంగారం ధర లక్ష రూపాయల మార్క్ దాటే అవకాశం లేకపోలేదు మరో ఏడాది కల్లా వెండి కూడా లక్ష ఇరవై ఐదు వేలకు చేరొచ్చని అంచనా వినిపిస్తున్నాయి దీపావళి పండుగ సీజన్ మొదలైంది ఇక సాధారణంగా దీపావళి సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు అయితే ఇప్పుడు బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరటంతో మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనడం సవాల్ మారింది పది గ్రాముల బంగారం కొనాలంటే ఎనభై వేల రూపాయలకు పైగా కావాలి ఈ టైంలో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు ప్రస్తుతం ఎక్కడ చూసినా దీపావళి పండగ సందడి కొనసాగుతుంది దీపావళిని ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ధన త్రయోదశి రోజున ఎంతో కొంత బంగారం లేదా వెండి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు అందుకే ధన త్రయోదశి రోజున గురువింద గింజ ప్రమాణమైనా సరే పసిడిని తప్పకుండా కొనుగోలు చేస్తారు అయితే కొన్ని రోజులుగా రేట్లు పైకి ఎగబాకుతూ పసిడి కొనాలా వద్దా అనే ఆలోచనలో పడేస్తున్నాయి ఇప్పుడు దీపావళి ఎఫెక్ట్తో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది అయితే బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతుందనేదే ప్రశ్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సంక్షోభం బంగారం ధరలు పెరుగుదలకు కారణం అతి తక్కువ కాలంలోనే బంగారం ధర వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం దేశాల్లో ఉద్రిక్తత నెలకొంది ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ వివాదం కొనసాగుతుండగా మరోవైపు రష్యా ఉక్రెయిన్ వివాదం ఇంకా సమసిపోలేదు ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇది బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది దీనికి తోడు గత ఐదేళ్లలో రూపాయి విలువ క్షీణించింది మూడున్నర ఏళ్లలో బంగారం ధర నలభై నుంచి డెబ్బై వేలు పెరిగింది అంటే డెబ్బై ఐదు శాతం ప్రస్తుతం భారత్ లో పది గ్రాముల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇరవై రెండు క్యారెట్ల ధర డెబ్బై మూడు వేల ఒక వంద యాభైగా ఉంది అయితే బంగారం ధర ఎలాగూ పెరిగే అవకాశం ఉన్నందున మనం ఏం చేయాలి బంగారం కొనాలా వద్దా అనేది అసలు పాయింట్ నిపుణులు మాత్రం గోల్డ్ షాపింగ్ చేయాలని సూచిస్తున్నారు పెట్టుబడి కోసం పసిడిని ఇప్పుడు కొనుగోలు చేసినా సరే మున్ముందు మంచి ధర వస్తుందని అంచనాలు వేస్తున్నారు